నల్లజరు మండలంలోని అసంఘటిత రంగ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలము పక్క గృహాలు నిర్మించాలని సిఐటిఓ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 14 నెలల నుంచి ఈ నల్లజరు మండలంలో వివిధ రూపాలలో వివిధ దశలలో ఆందోళన పోరాటాలు చేశాం. అలాగనే స్థానిక రెవెన్యూ అధికారులైనటువంటి తహసీల్దార్ గారికి అలాగనే ప్రజాప్రతినిధులకి అనేక రూపాలలో వ్యక్తిగతంగా అర్జీలు పెట్టించినాం. అలాగనే పార్టీ పరంగా అలాగనే మా సిఐటి నాయకత్వం తర్వాత అధికారులతో చర్చలు జరిపినాం. అయినా కూడా ఇంతవరకు 14 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క పక్క నివాస స్థలం అర్హులే అనే వారికి ప్రభుత్వమే గుర్తించింది. మీరు సచివాలయాల్లో అర్జీలు ఇవ్వండి. అక్కడ 90 రోజుల్లో మేము లబ్ధిదారులు గుర్తిస్తాం, గుర్తించిన వారికి స్థలాలు చూపిస్తాం, స్థలాలు చూపించడం కదా వాళ్ళకి పక్క గృహం కూడా నిర్మించిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగనే అప్లై చేస్తాం. దాదాపు 7 పంచాయతీల్లో 7 సచివాలయాల్లో మేము అర్జీలు ఇచ్చినాం, లబ్ధిదారులు గుర్తించినారు, కానీ ఇంతవరకు స్థలాలు చూపలేదు. విధి లేని పరిస్థితుల్లో నల్లజరు మండలం పులుకుంట పంచాయతీ సర్వే నంబర్ 406లో ప్రభుత్వ భూమి 7 ఎకరాలు 13 సెంట్లు ఉంది, దాంట్లో అనుకూలంగా ఉంది. ఈ మండలంలోని అసంఘటిత కార్మికులకు అలాగనే ప్రభుత్వం లేఅవుట్లు వేసింది, జగనన్న లేఅవుట్లు వేసింది. కమ్మూరు పల్లి దగ్గర ఒకటి, పూలకుంట దగ్గర ఒకటి, ఎమ్మగారం దగ్గర ఒకటి, తలమరవాళ్ళ పల్లి దగ్గర ఈ 4 లేఅవుట్లు కూడా ఎక్కడైతే ఏ పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడే వెళ్ళి చూసేచ్చాం. ఈరోజు మన కమ్మవారి పల్లి దగ్గర మోగాలు గాతం నీళ్ళు ఉన్నాయి రాత్రి పడిన వర్షానికి. అలాగనే ఈ పూలకుంట దగ్గర 6 కూడా చెరువు మరవలో ఇచ్చినారు. అలాగనే అగ్ర ఎమ్మగారం దగ్గర ఈ మశానంలో ఇచ్చారు. అంటే ఇలాంటి ప్రభుత్వ స్థలం ఇన్ని ఇన్న ఇక్కడ నల్లజరు మండల కేంద్రానికి ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి స్థలాలు ఇవ్వకుండా ఈరోజు మశానంలోను అలాగనే ఈరోజు సౌడి నేలలో ఉన్నటువంటి దాంట్లోను మోకలు గాతం నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము అధికారులకు చెప్పదలుచుకున్నాం, అలాగనే ప్రజాప్రతినిధులకు చెప్పదలుచుకున్నాం. మీరు ఇచ్చిన స్థలాల్లో మీరు ఇల్లు కట్టుకొని నివసించి చూపిస్తారా? అలా చూపిస్తే కదా ఈ ఎవరైతే పేదలు ఉన్నారో పేదలు కూడా ఆరోగ్యంగా నివసిస్తారని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏదో ఈరోజు మమ అనిపించే పద్ధతుల్లో మేము పట్టా ఇచ్చేసినాం, స్థలం చూపించేసిన పద్ధతుల్లో ఈరోజు ఈ మండలంలో ఉంది, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈరోజు ఎవరైతే నిరుపేదలు అయితే ఉన్నారో, ఎవరైతే సచివాలయాలు అర్జీలు పెట్టుకుని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 14 నెలలు కాలయాపన చేసినాం. 14 నెలలు ఈరోజు ఓపికగా ఉన్నారు పేదలు. విధి లేని పరిస్థితుల్లో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పూలకుంట పంచాయతీ 406 సర్వే నంబర్లో 7 ఎకరాలు 13 సెంట్ల ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ఈరోజు మేమందరూ చూస్తా ఉన్నాం. ఈరోజు పిల్ల జల్లా వేసుకొని కుటుంబాల కుటుంబాలు ఈరోజు మహిళలు ఈరోజు ఎండానికని కూడా ఈరోజు భూములు వాళ్ళ స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ 700 ఈరోజు ఏదైతే సర్వే నంబరు 7 ఎకరాల 13 సెంట్లు ఉందో 400 సర్వే నంబర్లో ఇక్కడే ఈరోజు ఈ యొక్క గుడిసెలు వేసుకున్న వాళ్ళకే కాదు ఈరోజు కమ్మారుపల్లి దగ్గర లేఅవుట్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడే ఇక్కడ స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ నివాస స్థలాలు ఇవ్వాలని కూడా ఈ మండల కేంద్రంలో నల్లజరు మండల కేంద్రంలో నల్లజరు పంచాయతీల చుట్టుపక్కల పంచాయతీల వారికి కూడా ఇది అనుకూలంగా ఉంది నివాసానికి. కాబట్టి దీని కొద్దిగా గుట్టలమయంగా ఉంది, దీని కొద్ది ఖర్చు పెడితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇదే సర్వే నెంబర్లో ఇదే భూముల్లోనే పట్టాలు ఇవ్వాలా, పట్టాలు ఇచ్చి నివాస పక్క గృహాలు నిర్మించాలా. అంతవరకు సిపిఎం పార్టీగా మేము పేదల పక్కన కార్మికుల పక్షాన ఈరోజు ముందు నుండి పోరాడతామని చెప్పేసి ఈ యొక్క పోరాటం ఎంత వరకైనా తీసిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు పూలకుంట దగ్గర పట్టా ఇచ్చినారు, అక్కడ సర్లేదు, అక్కడ నీళ్ళంతా ఉన్నాయి, మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు దూరం అక్కడి నుంచి రావడానికి, అందుకని ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఇచ్చినారు, ఉపచారుల ఇద్దరికి ఇచ్చారు. అక్కడ అక్కడ బాగాలేదండి, నీళ్ళు అన్ని ఉన్నాయి అక్కడ చెరువులు, పూలకుంట దగ్గర చెరువు మరవలో ఇచ్చినారు, పిల్లలు ఉంటా ఉన్నారు, పోతారు అక్కడ ఆడుకోవడానికి.
కొండెక్కుదాం. What did you learn? 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 What did you learn?